రింగ్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్. ఓకే, పెట్టేసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్. ఓకే, ఇలా వస్తుంది డిజైన్ అయితే. సో ఇలా సింగిల్గా తీసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకొక పర్ల్తో, సరోస్కి పర్ల్తో కూడా డిజైన్ చేసిన. సో ఇవి రెండు, ఇది మొత్తం ఫుల్ కాంబో అండి, ఫుల్ కాంబో. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది ఫుల్ కాంబో అండి. ఇప్పుడు సెట్ అయితే ఇలా వస్తుంది, అంటే ఒక పెయిర్ ఆఫ్ దిస్ డ్రాప్స్ అండ్ ఒక పెయిర్ ఆఫ్ దిస్ డ్రాప్స్ అండి. ఈ వైట్ అనేది అన్నిటికీ కామన్గా ఇస్తున్నాను, వైట్ అనేది అన్నిటికీ కామన్గా. సో మనం దీనికైనా వీ కెన్ కీప్, యా అంతే. ఇన్ కేస్ మీ దగ్గర గోల్డ్ ఉన్నా యూ కెన్ యూజ్ ఇట్ అనమాట, గోల్డ్ ఉన్నా యూ కెన్ యూజ్ ఇట్, ఇట్లా పెట్టేసుకొని. సో ఇదైతేనేమో దేనికైనా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇలా డిజైన్ చేశానన్నమాట. దీని ప్రైస్ జస్ట్ 199 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు 2 పెయిర్స్ ఆఫ్ డ్రాప్స్ వస్తాయి, ప్లస్ 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. 199 ప్లస్ షిప్పింగ్ అండి, 2 పెయిర్స్ ఆఫ్ డ్రాప్స్ వస్తాయి. ఇది సరోస్కి పర్ల్, ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు గోల్డ్లో వేసినట్టుగానే నేను గోల్డ్ గోల్డ్లో యూజ్ చేసే పర్ల్ యూజ్ చేశానన్నమాట. సో వన్ సెట్ వచ్చేసి 3 కలర్స్ వస్తాయన్నమాట, 199 ప్లస్ షిప్పింగ్ అన్నమాట ఇది. ఓకే, 199 ప్లస్ షిప్పింగ్. 20 రూపీస్ కాదండి ఇవి, 20 రూపీస్వి కాదు, 20 రూపీస్వి ప్లెయిన్ పడతాయి. ఇక్కడ కట్స్ చూడండి, స్టోన్ కట్స్ చూడండి, వర్త్ ఫర్ స్టోన్స్ ఎంత కట్స్ ఉంటే అంత ప్రైస్ ఉంటాయి. ఓకేనా, మీరు 20 రూపీస్కి తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఫర్ 20 రూపీస్, ఇంకెక్కడైనా తీసుకోవచ్చు. మళ్ళీ అది మైక్రోప్లేటెడ్ పాలిష్లో రాదు, నార్మల్ పాలిష్ వస్తుంది, కలర్ పోతుంది, కలర్ పోతుంది. ఒకవేళ నాకు 29 రూపీస్ పడినా నేను ఇక్కడ 29 రూపీస్కి సేల్ చేయలేను కదా. మీరు ఇక్కడ ఈ స్టోరీలు ఇక్కడ చెప్పకండి, ఉమేష్ ఉమ్మి గారు ఈ స్టోరీలు ఇక్కడ చెప్పొద్దు. మీరు 29 రూపీస్కి తీసుకొచ్చి 29 రూపీస్కే సేల్ చేస్తారా చెప్పండి. కలర్స్ ఉన్నాయిరా ఇందులో, మీరు 29కి తీసుకొచ్చి 29కే సేల్ చేస్తారా? ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇవి కట్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్టోన్కి ఎన్ని కట్స్ ఉంటే అంత ప్రైస్ ఉంటుంది, మెయిన్ థింగ్. అండ్ మైక్రోప్లేటెడ్లో కావాలి అనుకుంటే మైక్రోప్లేటెడ్లో వస్తుంది. అండ్ ఇవి కంపెనీకి సంబంధించినవి అన్నమాట, కంపెనీకి సంబంధించినవి అండి. నేను నార్మల్వి తీసుకోలేదు, కంపెనీవే తీసుకున్నాను ఇవి. ఎందుకంటే ప్లీజ్ 50 ప్లీజ్. ఓకే, ఈ కలర్ అన్నమాట. నేను నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను. కలర్స్ నేను మీకు ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని చూపించాను కదా, కలర్స్ ఈ కలర్స్ ఉన్నాయి అని చెప్పి. సో రెడ్ కలర్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలర్. ప్రతిదీ ఓపెన్ చేయట్లేరు, సారీ. రెడ్ కలర్కి ఇట్లా రెడ్ డ్రాప్ అనేది ఇచ్చానండి నేను, రెడ్ డ్రాప్ ఈ టైప్లో అనమాట, కట్ బీడ్ ఇది. అండ్ ఈ బీడ్ ఒక్కొక్క బీడ్ ప్రైజే మనకు చాలా ఎక్కువ పడుతుంది అనమాట, ఇవి గోల్డ్లో వాడే బీడ్స్. సో అండ్ దాంతోపాటు సరోస్కి పర్ల్ది చైన్ అనమాట. ఇలాగ ఈ 3 వస్తాయి. ఓపెన్ చేసి చూపించమంటారా, ఓపెన్ చేసి చూపించమంటారా, ఇలాగ చూస్తానంటారా, కొంచెం ఓకే అంటారా ఇలాగ? ఉమేష్ ఉమ్మి గారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ పింగ్ మీ పర్సనల్లీ, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఇక్కడ అవసరం లేదు దాని డిస్కషన్. ఓకేనా, ఓపెన్ చేయాలా? డన్. నార్మల్ క్వాలిటీవి తీసుకున్నట్టయితే ఇవి ఓపెన్ కావండి ఫాస్ట్గా, ఇవి ఫాస్ట్గా ఓపెన్ కావన్నమాట. నార్మల్ క్వాలిటీ అయితే ఫాస్ట్గా ఓపెన్ కావు, అంతా ఇట్లా శిల పట్టేసినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. సో ఇలా వస్తుంది అన్నమాట రెడ్కి. కింద నేను రెడ్ డ్రాప్ వచ్చి చూసారు కదా ఎంత షైనింగ్ వస్తుందో, ఇది షైనింగ్ బీడ్ అనమాట, ఇది రెడ్ షైనింగ్ బీడ్ ఇచ్చాను. అండ్ పర్ల్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. పర్ల్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. ఓకే, యా వైట్ లాస్ట్కి చూపిస్తాను, వైట్ లాస్ట్కి చూపిస్తాను. వైట్కి వేరే ఆఫర్ పెడతాను, అందుకనే వైట్ నేను ఇప్పుడు చూపించట్లేదు.